యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, ఆత్మకూరు, గుండాల, అడ్డగూడూరు మండలాల్లో విద్యాసంస్థలు సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల రాకతో స్కూల్స్లో సందడి నెలకొంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయా ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వ సూచనల మేరకు శానిటైజర్, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ హాజరయ్యారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తరగతులు పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. ఎందుకంటే గత సంవత్సరంన్నర కాలం నుంచి పిల్లలు వారికి చదువు లేక ఎన్నో తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మరి వారు చదువు పిల్లలు అక్షరాలు మొత్తం మర్చిపోవడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఈ నిర్ణయం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో చాలా గొప్ప నిర్ణయం అది. ప్రాథమిక పాఠశాల నందు పిల్లలు స్కూల్ ఓపెన్ అయిన కారణంగా పాఠశాలని అండ్ క్లీన్ అండ్ గ్రీన్ చేశారు టీచర్స్. అలాగే మేము కూడా మా వంతు సాయంగా పిల్లలు మంచి ఉండాలని పారాసిటమాల్, శానిటైజర్ ప్లస్ మాస్కులు పంచడం జరిగింది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనాతోటి పిల్లలు సతమతమై ఇంటి దగ్గర ఉండి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులతోటి రాలేకపోయారు.